ఆకాశంలో గద్దలు పోతున్నాయట. ఆకాశాన్ని తెలు గద్దలే మరి అమ్మే సిపాయిలు అమ్మలే రాజులు నాయుడు. మరి ఆ రాజు నాయకు వచ్చిన పెట్టుకుంటా పోతే వాతావరణం ఉంది, ప్రశాంతమైన వాతావరణం ఉంది, బాండి వచ్చినట్టు ఏంటని చక్క పోతా ఉంది ఆడుకుంటా పాడుకుంటా పక్కకు రాకెట్ చిప్పాలు ఏంటంట పోతా ఉంటే ఆడగద్ద అన్నట మగ గద్దతో ఏం కద్ద బావా బావా మనకంటే ముందు పిండి వాడే వెళ్ళాలన్నాడు. ఒక రాకెట్ రాకెట్ మనకంటే ముందు ఎక్కువ మనమే ఎక్కువ ఇక్కడ మొత్తం ఆకాశానికి రాదు రాని కదంటే లేని వాడికి కూడా ఎందుకో మంట పెట్టింది అక్కడ కాదు ఎలా ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మనకు గుండెలో మంట పెట్టున్నాడు కాబట్టి ఒక గుండెలో మంట అనగా బర్మింగ్ ఫ్రీజర్ అనేది ఖచ్చితంగా ఉన్నట్టయితే తప్పనిసరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ట్యాక్స్ చేయగలిగిన మనస్ఫూర్తి ఇంకా చేసేదాలు ఏం లేదు. మనకు అద్భుతమైనటువంటి మరి మనకు కొండంత అండగా ఉన్నటువంటి కొండ సత్యాన్ని ఆధ్వర్యంలో ఒక మంచి లీడర్ ఉన్నాడు. మంచి లీడర్ మీన్స్ లీడర్ అంటే ఒక ల్యాడర్ లేకున్నాడు, అప్లైనర్ అంటే ఒక లైఫ్ లైనర్ లేకున్నాడు. లీడర్ అంటే ఎక్కడో కాదు, ఒక ఛార్జర్ కావాలి. నువ్వు 130,000 10 లక్షల ఫోన్ కోరు రాత్రి బ్యాటరీ పెడితేనే మళ్ళీ ఛార్జ్ పెడితేనే ఆ బ్యాటరీ పని చేస్తుంది అవునా కదా. మరి అలాంటిది ఒక లీడర్ అనే వ్యక్తి మన అప్లైనర్ తోటి మన డౌన్ లైనర్ తోటి కావచ్చు మన అసోసియేట్ తోటి కావచ్చు ప్రతిరోజు ఒక ఛార్జర్ లాగా నీ టీంకి నువ్వే ఛార్జర్ వి తెల్లవారు లేచో మరుసటి రోజు అప్పుడప్పుడు మాట్లాడుకుంటే ఆ బ్యాటరీ తిరిగిపోతుంది వాళ్ళు అంటే పోతాడు వీడింటి పోతాడు. కాబట్టి ఇద్దరి మధ్య సంధానకర్తగా మంచిగా ఉండి మన టీంని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అవునా కాదా. ఈ బిజినెస్ ఒక్కరి చేతి అయ్యేది కాదు, ఒకరు మన ఇష్టం ఒక్కరి చేతి అవుతుందా అండి. మరి ఈరోజు సత్యనారాయణ గారికి 10,000 టీం ఉంటే నాకు 5,000 టీం ఉంది. నేను ఒకరిని చేసిన బిజినెస్ చెప్పండి, ఒకరిని చేసినా అండి కాదు వాస్తవంగా. మరి పోతాను అనుకున్న నేను ఈరోజు ఒకటి మరి 5,000 టీం అయిందంటే ఈరోజు ఒక్కరు ఇప్పుడు నా ఉన్నటువంటి టీం లోపల ఒక్కొక్కరు రోజుకు 4-5 గంటలు పనిచేస్తున్నారు అనుకుందాం, 5-6 గంటలు పనిచేస్తున్నారు. ఒక 100 మంది పనిచేసిన కొన్ని వేల గంటలు అయితే కాబట్టి అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి.